Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాయి తమరు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని స్వయంగా అనుభవించి తమతో మాట్లాడడానికి కొంతమంది సోదరీమణులు ఉన్నారు. ముందుగా చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు హరి, ప్లీజ్ గో అహెడ్ హరి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్ టుడే. సార్ ఇన్ చిత్తూరు జిల్లాలో మనకి 16,337 మంది లబ్ధిదారులు 24,50,00,000 రూపాయలు ఈ సంవత్సరం లబ్ధి పొందుతున్నారు సార్. మనకు ఈరోజు కార్యక్రమంలో ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు సార్, అదేవిధంగా చిత్తూరు మేయర్ గారు ఉన్నారు సార్, అదేవిధంగా ముదిలియార్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఉన్నారు సార్. ఈరోజు తమరితో మాట్లాడడానికి సార్ అమరావతి గారు సార్ పెద్దిశెట్టిపల్లి గ్రామం చిత్తూరు మండలం నుంచి ఇక్కడ వచ్చి ఉన్నారు సార్. తమ పర్మిషన్ ఇస్తే మాట్లాడేస్తారు. బాగుండారమ్మా మీరు కూడా? మేరమ్మ తల్లి సురేష్ కనపడడం లేదు. సురేష్ పెట్టి స్క్రీన్ మీద బట్ బాగున్నావు సురేష్. సురేష్ థ్యాంక్ యూ సురేష్. సారీ హరి, ప్లీజ్ గో అహెడ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు. సార్ మాది పెద్దిశెట్టిపల్లి గ్రామం సార్, చిత్తూరు సార్. సార్ మీరు పాదయాత్రలో పట్టణాలు పల్లెలు తిరుగుతూ ప్రజలకు దగ్గరగా ఉంటూ వాళ్ళ యొక్క కష్టాలని బాధలని ఎన్నో చూశారు సార్. చూసి మీరు వాటన్నిటినీ మనసులో పెట్టుకొని వీళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుంది, వీళ్ళు ఏ విధంగా ఆదుకుంటాము అని మీరు ఆలోచించి మా కోసము మీరు ఈ నవరత్నాలు అనేటువంటి పథకాలు ప్రవేశపెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ నవరత్నాలు పథకాలతో పాటు మీరు అనేక పథకాలను పెట్టారు, ముఖ్యంగా 23 పథకాలు అని అంటూ ఉన్నారు సార్. వాటిని లెక్క పెట్టడానికి ఆలోచిస్తేనే భయం వేస్తుంది సార్. ముఖ్యంగా పిల్లలైతే అమ్మ ఈ పథకాలన్నీ మేము పాఠ్యాంశంలో పెడితే ఒక పెద్ద బిగ్ క్వశ్చనే అవుతుందేమో అని అంటున్నారు సార్. అంటే వీటిని తలుచుకుంటుంటే మాకెంత సంతోషంగా ఉంది సార్. ముఖ్యంగా మీరు ఈ ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలు మన రాష్ట్రంలోని ప్రజలు పడుతున్నటువంటి ఆర్థిక యొక్క అభివృద్ధిని చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లోని వాళ్ళందరూ కూడా ఎంతో మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకుంటున్నారు సార్. మనం కూడా ఎందుకు ఈ ప్రవేశపెట్టకూడదు? ముఖ్యంగా వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలోని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. మనం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాగా అభివృద్ధి చెందాలి, మనం కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలి, మనం కూడా అలా ఉండాలి అనేసి మిమ్మల్ని మోటివ్ గా తీసుకుంటున్నారు సార్. ఇందుకు మన రాష్ట్ర ప్రజలు ఎంతో గొప్ప ధన్య జీవులు సార్ చెప్పాలంటే. సార్ మీరు పెట్టినటువంటి ఈ ప్రవేశ సంక్షేమ పథకాలు ముఖ్యంగా అందరికీ అందుబాటులో రావడమే కాకుండా ముఖ్యంగా పారదర్శకతగా అవినీతి లేకుండా ప్రజలందరికీ ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఒక్క రూపాయి కూడా ఎటువంటి నష్టం లేకుండా వాళ్ళ యొక్క డబ్బు అమౌంట్ వాళ్ళు ప్రతి ఒక్క పైసాతో సహా పొందుతున్నారు సార్. ఇది చాలా ముఖ్యమైన విషయం సార్. ఎందుకంటే మామూలుగా ఎన్నో పథకాలు ఎంతో మంది నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు సార్, మర్చిపోతారు. కానీ మీరు అలా కాదు సార్, ఒక్కసారి మాటిస్తే దాన్ని మళ్ళీ వదిలిపెట్టారు సార్. మాట ఇవ్వడం సులువు సార్ అందరికీ, కానీ దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం సార్. కానీ అది కొద్ది మందే చేస్తారు సార్, అటువంటి వారిలో మీరు సార్. ఎంతో విధంగా ఎన్నో రకాలుగా మీరు మాకు చేతనిచ్చారు సార్. ముఖ్యంగా ప్రపంచ విపత్తు అయినటువంటి కరోనా సమయంలో కష్టకాలంలో అందరూ భయపడుతున్నారు సార్. దేశ దేశాలే అల్లాడిపోతున్నాయి, అయ్యో ఎలా మనము వీటి నుంచి బయటపడాలా అని అంటూ. మనం కూడా మన రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కానీ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి మందులు కానీ ఇవన్నీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మనకి, ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు ఆ కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రతి పథకాన్ని మీరు అమలు చేశారు సార్. అంటే మాకు ఎటువంటి కష్టం లేకుండా మా కష్టాన్నంతా మీరు తీసుకున్నారు సార్. మీరు తీసుకొని మాకు ఆ పథకాలన్నీ అమలు చేసేటట్లు చేశారు సార్. ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలంటే కాపు నేస్తాం సార్.
నేస్తమంటేనే స్నేహితుడు సార్. మీరు కాపులకి నే ఒక స్నేహితుడిగా ఈ యొక్క పథకం ద్వారా మాకు ఎంతో దగ్గరయ్యారు సార్. కాపుల కోసం కాపులకు రిజర్వేషన్ కోసమని ఏదేదో ఎంతో మంది నాయకులు ఎన్నో ఆందోళన చేశారు. సభలు సమావేశాలు ఉద్యమాలు ఎన్నో చేశారు సార్. స్వాతంత్రము రాకముందు నుంచి జరుగుతూనే ఉన్నది సార్. కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోయారు సార్. కానీ మీరు కాపుల కోసం ముఖ్యంగా మహిళలకి ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి 40 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలకి చేయితనివ్వాలని చెప్పి ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం మాకందరికీ ఎంతో గర్వకారణం సార్. మామూలుగా ఇంటికి ఇల్లాలు దీపము అంటారు. కానీ మీరు మా అందరి జీవితాల్లో సార్, ప్రతి ఇంటిలోనూ మీరు మా జీవితాల్లో వెలుగు నింపుతున్నారు సార్. ఇది మాకెంతో ఆనందదాయకంగా ఉంది సార్. ఇంతే కాకుండా నేను మీరు ప్రవేశపెట్టినటువంటి పథకాలలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి రైతు బిడ్డగా చెప్తున్నాను సార్. రైతు భరోసా పథకాన్ని నేను పొందాను సార్. లాస్ట్ ఇయర్ పొందాను, ఈ ఇయర్ పొందాను సార్. అంతేకాకుండా మీరు రైతులకు ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బోరు, ఇది చాలా చిన్నకారు రైతులకు ఎంతో ఊరట కలిగిస్తుంది సార్. మామూలుగా వర్షాన్ని బట్టి వాటి బట్టి అందరూ పంటలు పండించుకుంటూ ఉంటారు. కానీ మీరు పంటలోనే బోరింగ్ వేసి వాటి ద్వారా పంటలు బాగా పండించుకునేటట్లు చేసి ప్రతి అంటే ఏడాది పొడవునా వాళ్ళకి జీవనోపాధి కలిగిస్తున్నారు సార్. దీనికి మేము ఎంతో కృతజ్ఞతలు సార్. నెక్స్ట్ ఇంకో చెప్పాలంటే పెన్షన్ సార్, అవి తలుచుకుంటేనే భయం సార్. ఎందుకంటే ప్రతి పథకము సంవత్సరానికి ఒకసారే వస్తుంది, కానీ ఈ పెన్షన్ అనేది అలా కాదు సార్. ప్రతి నెల ఇవ్వాల్సింది. అంత పెద్ద అమౌంట్, అంత ఇది మీరు అసలు ఎలా చేస్తున్నారా అనేది మాకే ఆశ్చర్యంగా ఉంది సార్. ఒక పక్క ఏమంటే ఒక చిన్న కుటుంబాన్ని మేము నడపాలి అంటేనే ఎన్నో బాధలు పడుతూ ఇచ్చేస్తూ ఉంటాం. ఇలా మీరు ఇన్ని పథకాల మీద పథకాలు పెడుతూ వాటిలో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం పెట్టినటువంటి పథకాన్ని ఇంకా ఇంకా ఏం డెవలప్ చేయాలి, ఇంకా ఎలా చేయాలి, మళ్ళీ ప్రజలు ఎలా అభివృద్ధి చెందాలి, వీళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, ఎలా అని ఎప్పుడు నిరంతరం మీరు మా గురించే ఆలోచిస్తున్నారు సార్. మేము కూడా మీరు పెట్టినటువంటి ఈ పథకాలని మేము మనసులో పెట్టుకొని మీరు పెట్టిన ఈ పథకాల ద్వారా వచ్చినటువంటి డబ్బుని వ్యర్థం చేయకుండా మేము మా యొక్క కుటుంబాలని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని మాట ఇస్తున్నాం సార్. సార్ నెక్స్ట్ చెప్పాలంటే జలయజ్ఞం సార్. జలయజ్ఞం కానీ ముఖ్యంగా రాయలసీమలో తెలుసు కదా సార్, నీటి సమస్య. కానీ మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వర్షాలే వర్షాలు సార్, నీటికి కొరతలేదు సార్, తాగడానికి ఇంకా 2 ఏళ్ళైనా కూడా బాధలేదు సార్. అన్ని చెరువులు నిండిపోయినాయి, బావిలో కూడా నీళ్లున్నాయి సార్. అసలు నీళ్లు చూసి ఎన్నో సంవత్సరాలు అయినాయి సార్. అటువంటిది మీరు వచ్చిన వేళ విశేషం వల్ల వర్షాలు బాగా సమృద్ధిగా పడుతున్నాయి సార్. అంతేకాకుండా వైఎస్ఆర్ కలగలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుని మీరు ముందుకు నడిపిస్తూ ఇంకా అభివృద్ధి పదంలో చేస్తూ మీరు ఇంకా కలకాలం ఎల్లప్పుడూ సార్ ఇలాంటి పథకాలన్నీ చేస్తూ ఉండాలని, దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మన సారా కోరుకుంటున్నాను సార్. ఎల్లప్పుడూ మీరు మాకు తోడు ఉండాలి సార్, మేము మీకు చేయతని. థ్యాంక్ యూ అమ్మా, మాటలు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. దేవుని దయతో నిజంగా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను, ఇంకా మంచి చేసే అవకాశం.